దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమమును వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాం. గడిచిన వారమంతా మిన్ను నన్ను కాపాడిన ఆ దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లెను గాక. గడిచిన వారము దానియేలు గురించి మనము ధ్యానించుకున్నాము. దానియేలుని దేవుడు రక్షించినాడు. ఎందుచేత రక్షించినాడంటే ఆయన ప్రార్థన చేసి పాటలు పాడి ఆయనను బ్రతిమలాడుకోవడములని దేవుడు దానియేలుని రక్షించడమే కాకుండా దర్యావేషు రాజును కూడా రక్షించినాడు. ఎంత గొప్ప దేవుడు, జీవం గల దేవుడు అని దర్యావేషు రాజు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన జీవం గల దేవుడు, ఆయనే యుగయుగములుండివాడు, ఆయన రాజ్యము నాశనం కానేరదు, ఆయన ఆధిపత్యము తుదుముట్టనకుండును, ఆయన విడిపించువాడును, రక్షించువాడునై ఉండి ఆశ్చర్య కార్యములను చేయవాడు అని దర్యావేషు రాజు దానియేలు విషయము చెప్పినాడు. మనము పాటలు పాడి స్తుతించడములని ఎప్పుడు నేను చెప్తాను. సియోన్ నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేతను సంతోషంగా ఉండి పాటలు పాడమని. కష్ట సమయాల్లో కూడా దానియేలు దేవుణ్ణి స్తుతించాడు, మొక్కాళ్ళున్నాడు, ముమ్మారు ఆయనను ప్రార్థించాడు, ఆయనను బ్రతిమలాడుకోవడములని దేవుడు సింహపు నోటిలో నుండి దానియేలుని విడిపించిన గొప్ప దేవుడు. ఈ రోజుని దావీదు కూడా అంటున్నాడు, దానియేలే అలాగా స్తుతించి రక్షించబడ్డాడు. దావీదు కూడా అంటున్నాడు, దినానికి నేను 7 మార్లు నిన్ను స్తుతిస్తున్నాను అంటున్నాడు. ఎందుకంటే 108వ దావీదు కీర్తన 1:4 వచనాల్లో మనం చూస్తే, నా ఆత్మ పాడుచు స్తుతిగానం చేయును అంటున్నాడు. పాడాలి స్తుతిగానం చేయడములని. నన్ను బ్రతికింపము, నేను నిన్ను స్తుతించేదను, ఆయన దయాళుడు, ఆయనను స్తుతించుడి. 136వ దావీదు కీర్తన 4 వచనం, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు. 23వ వచనం, మనం దీన దశలో నిన్నప్పుడు ఆయనను మనల్ని జ్ఞాపకం చేసుకున్నాం, అందుకే స్తుతించాలి. మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపిస్తాడు, అందుకే స్తుతించాలి. మరి మనం చూస్తున్నాం, ఎప్పుడో చెప్పుకుంటాం, ఎరుకో గోడల్ని కూల్చిన దేవుడు అంటే పాటలు పాడి స్తుతించడం. 6 దినాలు చుట్టూ తిరిగారు ఎరుకో గోడల చుట్టూ. 7వ రోజుని 7 సార్లు స్తుతించి గట్టిగా వారి బూరలు ఊతినప్పుడు ఆ గోడలన్నీ కూల్చివేయబడ్డాయి. అంటే భూకంపం కలిగింది. అంటే ఎంత శక్తి ఉన్నదో చూడండి. ప్రతి కార్యాలు అద్భుతాలు జరిగించే దేవుడు. దావీదు భక్తుడు అంటున్నాడు, దినానికి 7 మార్లే స్తుతించడమే కాకుండా చప్పట్లు కొట్టాలని, ఆయనను బ్రతిమలాడుకోవాలని, ఆయన వైపుకు చేతులెత్తి. 95వ దావీదు కీర్తన 7వ వచనం, మనను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము అని అంటున్నాడు. 146వ దావీదు కీర్తన 1:3 వచనాలు, 104వ దావీదు కీర్తన 33వ వచనము, 105వ దావీదు కీర్తన 3వ వచనము, ఈ మూడిట్లో నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించెదను అంటున్నాడు. ఎందుకు కీర్తిస్తున్నాడంటే 146వ దావీదు కీర్తనలో అన్ని రాశాడు. ఎందుకు స్తుతిస్తున్నాడు ఆయనను? ఎందుకంటే ఆయన ఎన్నడూ మాట తప్పడు, తమ దేవుడైన యెహో మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. ఎవరైతే దేవుని పైన ఆశ పెట్టుకుంటారో వాళ్ళకి ధన్యత కలుగుతుందని, బాధపడుచుకున్న వారిని ఆయన న్యాయం తీర్చును, ఆకలి కొన్ని వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడి వారిని విడుదల చేయును, గ్రుడ్డి వారి కన్నులు తెలవచేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు, తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించేవాడు. 147వ దావీదు కీర్తన 3వ వచనం నుంచి, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టివాడు. మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు, ఆయన దీనులను లేవనెత్తువాడు. దావీదు భక్తునికి తెలుసు. అందుకే ఇవన్నీ చేయగల గొప్ప సమర్థుడు, గొప్ప దేవుడని ఆయన గ్రహించి ఆయన ప్రతి దినము నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించదును అని దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు. దానియేలు దేవుణ్ణి స్తుతించాడు, దావీదు దేవుణ్ణి స్తుతించాడు. మరి ఇంకేమంటున్నాడంటే, కన్నీటిని తుడిచివాడు, ఆయన మన కన్నీటిని తుడిచివాడు. చాలామంది ఫోన్స్ చేసి ఏడుస్తూ ఉన్నారు, భర్త లేడని, అమ్మ నేను విధవరాలని ఏమి లేని పరిస్థితిలో ఉన్నాను, అమ్మ నా కొరకు ప్రార్థించండి, నేను బిడ్డలను ఎలా చేయను, కాబట్టి
తలదండ్రులు లేని బిడ్డలు ఫోన్ చేస్తూ ఉన్నారు, అమ్మ మాకెవ్వరు లేరు, కానీ దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు. నిజమే, అందుకే దావీదు భక్తుడు రాస్తున్నాడు, ఆయనను స్తుతించాలి. మీ కష్టకాలంలో కూడా దేవుణ్ణి స్తుతించాలి. యోబు కూడా స్తుతించాడు. యోబు గ్రంథం 1:21 ఆయన బాగున్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించాడు. బిడ్డలు పాపం చేస్తారేమని అరుణోదయము లేచి ఆయనకు బలి అర్పించేవాడు. మరి అన్ని పోగొట్టుకున్న తర్వాత కూడా 21:21 అంటున్నాడు, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళలేదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని సమస్తం పోడగొట్టుకున్నాడు. కానీ ఆయన అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని అంటూ, ఈ సంగతులలో ఏ విషయమందు యోబు ఏ పాపమును చేయలేదు. దేవుడు అన్యాయం చేసినని కూడా చెప్పలేడు. యోబు విషయంలో కూడా మనము ధ్యానం చేసుకున్నాం. మరి హిస్కియా కూడా మరణకరమైన రోగం కలిగినప్పుడు కూడా దేవుని వైపుకు తిరిగి, యథార్థంగా నీ సన్నిధిలో నేను ఎట్లుంటేనో కృపతో జ్ఞాపకం చేసుకోయా అని ప్రార్థించినప్పుడు దేవుడు ఆయుష్నిచ్చిన తర్వాత అధ్యాయం అంతా మనం చదువుకుంటుంటే, యెషయా గ్రంథం 38:18 అంటున్నాడు, పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించదు, సమాధిలో దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించదురు, ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను. చూసారా, యెహోవా నన్ను రక్షించేవాడు, రక్షించేవాడు దేవుడని హిస్కియా చెప్తున్నాడు. సజీవులు సజీవులే నిన్ను స్తుతిస్తారయ్యా అని, అందుకే ఆయనను స్తుతిస్తున్నాను అంటున్నాడు. మరి 94:13 నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మదిని కలుగ చేయదు. నిజమే, కష్టాలు కలిగితే ఆ కష్టాలన్నిటిలోంచి దేవుడే నెమ్మది కలగచేస్తాడు పోగొట్టి. యేసయ్య కూడా ఆయన మరణమునకు ముందు ఒలివ కొండ దగ్గరికి వెళ్ళక ముందుట ఆయన పాట పాడిండు, పాటలు పాడి ఆయనను స్తుతించరని మరి మార్కు సువార్త మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం. మరి 124:1 మనుష్యులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడయ్యుండని ఎడల, వారి ఆగ్రహం మనపైన రగులు కొన్నప్పుడు యెహోవా మనకి తోడయ్యుండని ఎడల, వారు మనల్ని ప్రాణముతోనే మృంగివేసుదురు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామమల్లే మనకు సహాయం కలుగుతుంది. మనుషుల వల్ల సహాయం కాదు, కానీ దేవుని వల్లనే సహాయం కలుగుతుంది మరి దావీదు భక్తుడు అంటున్నాడు. మరి సహాయం దేవుని వల్లనే కలుగుతుంది, అందుకే ఆయనను స్తుతించాలి. కష్టాల్లో స్తుతించాలి, బాధలో స్తుతించాలి, బాగున్నప్పుడు స్తుతించాలి. ఆయనను స్తుతిస్తే అద్భుతాలు జరుగుతాయని మనము చదువుకున్నాం. దానియేలు దాంట్లో మనము ధ్యానం చేసుకున్నాం. దేవుని స్తుతించడములని, పాటలు పాడడములని, ఆయనను బ్రతిమలాడుకోవడములని దేవుడు అద్భుతం జరిగించాడు. మరి అపొస్తల కార్యములు 16:16-34 చూస్తే కూడా అక్కడ పౌలు సీలలు కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నారు, పాటలు పాడి దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఎంత భయంకరమైన కష్టకాలం జరిగిందంటే వారికి, అక్కడ మనం చదువుకున్నప్పుడు 16:22 అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చెను, న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించారు. ఎందుకు బెత్తాలతో కొట్టాలని ఆజ్ఞాపించారంటే, అలాని భయంకరంగా కొట్టి చెరసాలలోకి తోసేసి కాళ్లకు బొండ బిగించి వాళ్ళని చెరసాలలో ఉంచారు. ఎందుకొరకు తెలుసా? అక్కడ పైన వచనంలో మనం చదువుకుంటే, దయ్యం పట్టిన ఒక ఆమె అక్కడ వారికి దయ్యము సోద చెప్తున్నది, సోద చెప్పుకుంటూ వారి యజమానులకు లాభము సంపాదిస్తూ ఉన్నది. అపొస్తల కార్యములు 16:16 మనం చూస్తూ ఉంటే, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతో నన్ను దయ్యం పట్టినది, సోద చెప్పుడి చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. లాభం సంపాదిస్తుందట, అక్కడ లాభం సంపాదించి వారికి ఇస్తున్నది దయ్యం పట్టిన ఆమె సోది చెప్తుంది. అంటే సోది మీకు తెలుసు కదా, సోది అంటారు ఏదైనా మాటలు చెప్తుంటే, ఒరే చెప్పకరా సోది చెప్పినవు లేరా అంటారు, అంటే ఉట్టుట్టిదే అని అర్థం అన్నట్టు సోది చెప్పటం. ఆ సోది చెప్తూ వాళ్ళకి లాభం సంపాదించి పెడుతుంది. కానీ అక్కడి నుంచి అటు పౌలు శీలలు వెళుతుంటే ఆమె చూసింది. చూసిన తర్వాత ఆమె అక్కడ చూడండి, ఆమె పౌలను మమ్మల్ని వెంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, ఆ దయ్యము సాక్ష్యం ఇస్తున్నది, సోద చెప్పడం మానేసింది, ఇంకా మానేసి
వీరు సర్వోన్నతమైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించి వారై ఉన్నారని ఆ దయ్యం సాక్ష్యమిస్తున్నది. చూసారా, లాభం సంపాదించుకోవడం అతనికి చెప్పి ఏవో యజమానులకి లాభం సంపాదించుదామనే ఉద్దేశం ఆమె పిల్లకి లేదు. కానీ ఎప్పుడైతే పౌలు శీలల్ని చూశారో మరి అప్పుడు తప్ప ఆయన ఏమంటున్నాడంటే, వీరు రక్షణ మార్గమును ప్రచురించి వారై ఉన్నారని ఆ కేకలు వేస్తూ ఉన్నది. కేకలు వేసినప్పుడు పౌలు శీలలు చూసి అంటున్నారు, ఆమె ఇలాగ అనేక దినములు చేయించున్నాను గనుక పౌలు వ్యాకులు పడి దానివైపు తిరిగి నీవు ఏమైనా వదిలిపోమ్మని క్రీస్తు యేసు నామమున ఆజ్ఞాపించుచున్నానని చెప్పాడు. చూసారా, ఆజ్ఞాపించుతున్నానని చెప్పాడు, ఏం చేయలేదు. అక్కడ వాళ్ళ దగ్గరికి పోలేదు. పుత్రుని దయ్యమే చెప్తుంది, వీరు రక్షణ మార్గం ప్రచురించి వారని ఆమె కేకలు వేస్తూ ఉన్నది. ఆ దానికి వారు ఏం చేశారంటే, బాగా తీసుకొని పోయి సమూహం అంతా అందరు కలిసి వాళ్ళని కొట్టి బట్టలు ఊడదీసి చాలా దెబ్బలు కొట్టి తీసుకొని పోయి చెరసాలలో పడేశారు. పడేస్తే వాడు ఎంత దుఃఖం. దెబ్బలు కొట్టారంటే చాలా దెబ్బలు, బట్టలు లేకుండా కొడితే ఎంత గట్టిగా దెబ్బ తగులుతుంది. కానీ వాళ్ళు బెత్తాలతో కొట్టారట, బెత్తాలతో కొట్టి జైల్లో పడేసినప్పుడు చీకటిలో కింద ఆ జైలు అధికారి ఆయన వచ్చి చూసినప్పుడు దీపం పట్టుకుని వచ్చి వారిని చూస్తున్నట్టు మనం చదువుతాం. మరి వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. పౌలు శీలలు 24వ వచనంలో వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలను వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించరు. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాల్లోకి త్రోసి వారి కాళ్లకు బొండ బిగించారు, లోపల తోసి బిగించేశారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. చూసారా, వాళ్ళకి దెబ్బలు కొట్టారంటే మనమైతే అన్ని దెబ్బలు కొట్టినందుకు ఏమయ్యా మేమేం చేసామయ్యా, నీ సువార్తనే మేము ప్రకటించినాం కదా, అక్కడ వీరు రక్షణ మార్గం ప్రకటించువారని ఆ దయ్యం చెప్పింది, కానీ మేమేం చేసామయ్యా, ఇగో మమ్మల్ని కొట్టి ఇలా పడేశారు అని వారు చింతపడలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండ్రి. ఎంత గొప్ప భాగ్యం. వాళ్ళు ఏం చూసుకోవట్లేదు, రక్తాలు కారిని చూసుకోవట్లేదు, దెబ్బలు చూసుకోవట్లేదు, ఏమి లేదు, కానీ మమ్మల్ని రక్షిస్తాడు తప్పకుండా అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఖైదీలు కూడా వింటున్నారట. అప్పుడు దేవుడు అద్భుతం జరిగించాడు. 26వ వచనంలో, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరిను, తలుపులన్నీ తెరుచుకొనెను, వారి బంధకములన్నీ ఊడెను. ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడు. వారు పాటలు పాడుతున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. మా దేవుడు గొప్పవాడు, ఆయనే రక్షకుడు, ఆయన మార్గమే సత్యమైన మార్గము, ఆయనే నిత్యమైన దేవుడని వారు పాటలు పాడి దేవుణ్ణి స్తుతిస్తుంటే చెరసాల పునాదులు అదిరిపోయినాయి, భూమి కంపించిపోయింది, తలుపులన్నీ తెరుచుకున్నాయి, వారి బంధకములన్నీ ఊడెను. అప్పుడు ఊడిపోయిన తర్వాత చెరసాల నాయకుడు మేల్కొని అప్పుడు వచ్చి అడుగుతున్నాడు, పునాదులు అదిరి ఉండడం చూసి, తలుపులన్నీ తెరిచి ఉండట చూచి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొని పోయాను. అప్పుడు పౌలు, నీవే హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి. చూసారా, ఎంత కార్యం, గొప్ప కార్యం. ఆ జైలు అధికారి వాళ్ళని కొట్టి వాళ్ళని బట్టలు తీసివేసి ఆ లోపలికి తోసివేసిన ఆ జైలు అధికారిని దేవుడు మార్చిండు. ఎంత గొప్ప దేవుడు. అప్పుడు ఆయన దీపం తీసుకుని వచ్చి పారిపోయారేమో అనుకుంటున్నాడట. అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరుచుండడు చూసి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొని పోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరము ఇక్కడవే ఉన్నామని బిగ్గరగా అరిచినాడు. చూసారా, ఆ జైలు అధికారి ఆయన భయపడుకుంటూ వచ్చాడు పౌలు శీలల దగ్గరికి. భయపడుకుంటూ వచ్చి అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను. అంతకుముందు కోపంతో తోసివేశాడు జైలు అధికారి, కానీ ఇప్పుడు వారు పాటలు పాడి దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుడు అద్భుత కార్యం జరిగించినందుకు ఆ జైలు అధికారి మారిపోయాడు, వణుకుతూ వచ్చాడు. అమ్మో, వీరు చాలా దేవుని బిడ్డలు,
అని వణుకుతూ వచ్చి అడుగుతున్నాడు. అయ్యా, నేను రక్షణ పొందడానికి నేనేమి చేయవలను? అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అంటున్నాడు. అయ్యా, నీ రక్షణ పొందడానికి నేనేం చేయాలయ్యా? అప్పుడు పౌలు అంటున్నాడు, నీవును నీ ఇంటి వారును ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందరు. అతను తీసుకుని ఇంటి వారందరికీ దేవుని వాక్యం గురించి బోధించారు. 33వ వచనం, రాత్రి ఆ గడియలోనే అతడి వారిని తీసుకుని వచ్చి వారు గాయములు కడిగాను. వెంటనే అతడును అతన్ని ఇంటి వారందరిని బాప్తీసం పొందిరి. మరియు అతడు వారితో ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి వారి గాయాలు కడిగాడు. వారిని తీసుకొచ్చాడు, భోజనం పెట్టాడు. ఎంత గొప్ప భాగ్యం! అయ్యా, రక్షణ పొందడానికి నేనేం చేయాలి అంటున్నాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు అంటున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయం మందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువని. నోటితో ఒప్పుకోవాలి, హృదయం మందు విశ్వసించాలి. ఎందుకంటే ఆయన మృతుల్లో నుండి లేచినాడని మనం హృదయం మందు విశ్వసిస్తే అప్పుడు రక్షింపబడతాము. 1 తెస్సలోనికయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని పిలిచను కానీ ఉగ్రత పాలవడానికి మనల్ని పిలవలేదు. దేవుడు నీతిమంతులుగా ఉండడానికి కొరకే మనల్ని పిలిచాడు. ఆయన 4వ అధ్యాయం 7వ వచనంలో, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచను కానీ అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. చూసారా, మనం అపవిత్రులుగా ఉండడానికి ఆయన పిలవలేదు, పరిశుద్ధంగా ఉండాలని ఆయన పిలిచాడు. ఆయన మనం రక్షించబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. సిల్వలో చిందించిన ప్రశస్త రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ రక్షణ భాగ్యం కలిగించారు. ఎవరైతే తమ పాపాల కొరకు పశ్చాత్తాపడి ఒప్పుకుని యేసును అంగీకరించదరో వారు రక్షింపబడతారు. పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. ప్రభా, నువ్వు నా కొరకు మరణించినవయ్యా, నా కొరకు నీ వెళ్ళలేని రక్తాన్ని కార్చినవయ్యా, నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి నువ్వు ఇష్టపడుతున్నావయ్యా అని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో తప్పకుండా నువ్వు రక్షించబడతావు. అపొస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో, మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఈ నామమునే మనం రక్షణ పొందవలేను కానీ ఆకాశము క్రింద మనుష్యుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని పేతురు కూడా పరిశుద్ధాత్మతో చెప్తున్నాడు. ఏ నామాన్ని కూడా రక్షణ పొందదు, దేవుని నామాన్నే రక్షణ పొందుతాం. ఎందుకంటే ఆయన మన కొరకు గొప్ప కార్యము జరిగించినాడు. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము, ఆ నామము ద్వారే రక్షణ పొందుతాం. ఈ లోకంలో ఎన్ని నామాలు ఉన్నా కూడా ఎవరి వలన మనకి రక్షణ కలదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఆయన నామము అద్భుతం చేయండి. పౌలు అంటున్నాడు 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో అంటున్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనని వాక్యము నమ్మదగినది. పాపులను రక్షించడానికి ఆయన లోకానికి వచ్చినాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18, నిత్య పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు వివచింపబడలేదు, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషత్వమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదరు. అవును, కరెక్ట్. దేవుడు విమోచించడానికి ఆయన విలువైన రక్తం, ప్రశస్త రక్తం ద్వారా నిన్ను కొన్నాడు. ఎంత గొప్ప దేవుడండి! ఎవరు కొంటారండి? ఎవరు రక్షణ భాగ్యం మనకి ఇస్తారండి? ఈ లోకంలో ఎవరు ఇయ్యరు. ఎవరు మనల్ని చూచేది వారు కాదు, ఎవరు మనల్ని నిందించి అవమానపరిచేవారే. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుతిస్తావు, దేవుని ఎడలను విశ్వాసం కలుతావు, నీ నోటితో ఎప్పుడైతే ఒప్పుకుంటావు, హృదయమందు మృతుల్లో నుండి లేచినని ఆయన ఎందు విశ్వాసం ఉంచుతావో నువ్వు తప్పకుండా రక్షింపబడతావు. అనేక మంది అంటారు, రక్షించబడ్డామండి, మేము రక్షించబడ్డామంటారు. నిజంగా రక్షించబడ్డావా? నోటితో ఒప్పుకుంటున్నావా? నీవు ఉద్యోగంలో చెప్తున్నావా? నీవు పనిచేస్తున్న ప్రతి స్థలంలో దేవుడే నిజమైన దేవుడు అండి. నన్ను రక్షించిన దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, నన్ను కాపాడిన దేవుడు మిమ్మల్ని కాపాడతాడు. మీ కష్టాల్లో, మీ బాధలో, మీ అవమానంలో, మీ దుఃఖంలో దేవుడు మీతో నాడిస్తాడండి. ఎప్పుడైనా చెప్పినవా నా ప్రియబిడ్డ, నువ్వు ఆటో ఎక్కినప్పుడు, బస్సు ఎక్కినప్పుడు, ఎవరైనా నీ తోటి వారు ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైనా సంభాషించినావా ప్రభు కొరకు? వారు దెబ్బలు తిన్నా కూడా దేవుని స్తుతించారు. సర్పుతోను దయ్యం అంటుంది, మీరు రక్షణ మార్గం ప్రచురించేవారు అని చెప్తున్నది. మరి నువ్వేం చెప్తున్నా నా ప్రియబిడ్డ? నువ్వు చెప్పకపోతే ఏం ప్రయోజనము? మారు మనసు పొందాలి,
మార్పు చెందాలి. దేవుడు నన్ను కాపాడినాడు, నేను పాత జీవితం పాప జీవితంలో ఉన్నాను, ఇప్పుడు ప్రభుని అంగీకరించిన తర్వాత కొత్త జీవితాన్ని నేను జీవిస్తానని ఎప్పుడైతే నువ్వు అంటావో అప్పుడు దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడు. అందుకే ఇందాక చెప్పినాను రోమీలకు రాసిన పత్రిక 10:9 యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి నన్ను లేపాడని నీ హృదయమందు విశ్వసించు, నువ్వు రక్షించబడతావు. దేవుడు కార్యం, నువ్వు రక్షింపబడినవా? ఆయన అంటున్నాడు, లోబడిన వల్లని ప్రజల వైపు దినమంతయు చేతులు చాచి ఆయన బ్రతిమలాడుతున్నాడు. నీ వైపుకు దినమెల్లా చేతులు చాస్తున్నాడు. ఆయన గాయపడిన హస్తాలు నీ వైపుకు చూపిస్తూ, బిడ్డా రక్షణ పొంది, బిడ్డ నీకు మార్గం ఇస్తాను, పరలోక రాజ్యాన్ని ఇస్తాను అంటున్నాడు. నువ్వెక్కడున్నావు నా ప్రియ బిడ్డ? నువ్వేదనలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, కురుంగిన వారిని లేవనెత్తేవాడు, జీవం ఇచ్చేవాడు, జీవము గల దేవుడు. మొదటి తెస్సలోనికయల ప్రాసిన పత్రిక 5:9 రక్షణ పొందుటక దేవుడు మనల్ని పిలిచాను కానీ ఉగ్రత పాలగుటకు నియమింపబడలేదు. నువ్వు ఉగ్రత పాలు కాకుండా ఉండాలంటే నువ్వు రక్షించబడాలి, ప్రభు నోటితో ఒప్పుకోవాలి, నువ్వు ఆయన మృతుల్లో నుండి లేచినని హృదయమందు విశ్వసించు, నువ్వు రక్షింపబడతావు. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, ఎన్ని రోజులుగా నువ్వు క్రైస్తవుగా ఉంటున్నావు కానీ రక్షింపబడకుంటున్నవేమో, ఈ దినాన్నే ఈ క్షణమందే ఆ రోజు ఆయన రక్షించబడ్డాడు, వెంటనే బాప్తీసం పొందుకున్నాడు, దేవుని సువార్తను ప్రకటించాడు. ఈ వాక్యం వింటున్న నువ్వు కూడా నువ్వు రక్షించబడాలని ఏసయ్య ఇష్టపడుతున్నాడు. ఆయన గాయపడిన హస్తం చూడు బిడ్డ, ఒక్కసారి చూడు, నీ కొరకు చేతులు చాపుతున్నాడు. నువ్వు వేదనలో ఉన్నవా, దుఃఖంలో ఉన్నవా, బాధలో ఉన్నవా, అవమానంలో ఉన్నవా, విధురాలుగా ఉన్నవా, నువ్వు పడకలో లేవలేని పరిస్థితుల్లో ఉన్నవా, నజరేయుడైన యేసు నామమున, శక్తి కలిగిన యేసు నామమున ఆయన నిన్ను లేపుతాడు. అంత గొప్ప దేవుడు, అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. దేవుడు తప్పకుండా కారించి ఆయనలో అద్భుతము, యేసుక్రీస్తు రక్షకుడే, ఆయన నామము చే అన్ని సాధ్యము. గొప్ప దేవుడు, నువ్వు కూడా ఏకీభవించు, దేవుడు కార్యం జరిగిస్తాడు. మోకాళ్ళుండు, ప్రార్థించు, పాట పాడు, దేవుని స్తుతించు, కార్యము జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసునిలో అద్భుతమే, ఆ నామము చే అన్ని సాధ్యం. యేసుక్రీస్తు రక్షకుడే, ఆ నామము చే అన్ని సాధ్యం. యేసు నీలో అద్భుతమే, ఆ నామము చే అన్ని సాధ్యం. యేసు క్రీస్తు రక్షకుడే, ఆ నామము చే అన్ని సాధ్యం. వ్యాధి ఉండదు, లేమి ఉండదు, విడుదలున్నది నీ నామంలో. వ్యాధి ఉండదు, లేమి ఉండదు, విడుదలున్నది నీ నామంలో. యేసు నీలో అద్భుతమే, ఆ నామము చే అన్ని సాధ్యం. యేసు క్రీస్తు రక్షకుడే, ఆ నామము చే అన్ని సాధ్యం. మరణము లేదు, దుఃఖము లేదు, భారము లేదు, భయము లేదు. మరణము లేదు, దుఃఖము లేదు, భారము లేదు, భయము లేదు. యేసు నీలో అద్భుతమే, ఆ నామము చే అన్ని సాధ్యం. యేసు క్రీస్తు రక్షకుడే, ఆ నామము చే అన్ని సాధ్యం. తన కాయముతో స్వస్థపరచెను, తన రక్తముతో శుద్ధి చేసెను, తన గాయముతో స్వస్థపరచెను, తన రక్తముతో శుద్ధి చేసెను. యేసు నీలో అందరం పాడదాం,
అద్భుతమే ఆ నామముచే అన్ని సాధ్యం యేసుక్రీస్తు రక్షకుడే ఆ నామముచే అన్ని సాధ్యం హల్లెలూయా హల్లెలూయా ఆ నామముచే అన్ని సాధ్యం యేసుక్రీస్తు రక్షకుడు మనల్ని రక్షించే దేవుడు మన పాపాలన్నిటిని కడిగిన దేవుడు మరణం ఉండదు దుఃఖం ఉండదు వేదన ఉండదు ఏమీ ఉండదు ఏ నామముచే యేసుక్రీస్తు నామములో ఆయన రక్షకుడు యేసుక్రీస్తు రక్షకుడు అన్ని సాధ్యమే ఆయన నామములో ఆయన రక్తము ద్వారా మనకు విమోచన ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది అయ్యా నీ నామంలో శక్తి ఉందయ్యా నీ నామంలో బలం ఉన్నదయ్యా నీ నామంలో ఆయన శక్తిమంతుడు తండ్రి మరణ పునరుత్థాన శక్తిని ఇయ్యగల దేవుడు గొప్ప దేవుడు అయ్యా నిన్ను నమ్ముచున్నామయ్యా అయ్యా ఈ టీవీ ముందట కూర్చున్న ప్రతి ఒక్క బిడని నీ పరిశుద్ధాత్మతో నింపండి అయ్యా వేదనతో బాధతో దుఃఖంలో అవమానంలో నాయన అనేక మంది ప్రభా ఈ టీవీ ముందట కూర్చొని విన్నారయ్యా అయ్యా కనికరించండి అయ్యా మీ దయగల హస్తం వారిపై ఉంచండి అయ్యా అయ్యా కనికరించండి వారిని రక్షించండి ప్రభు నీకు వందనాలయ్యా రక్షించండి ప్రభువా నాయన నీ నామాన్ని బట్టి ప్రార్థన చేయ వారందరు రక్షించబడదురు అన్నావు ప్రభువా నాయన నీ నామాన్ని బట్టి నాయన మేము స్తుతిస్తున్నామయ్యా అన్నాడు పౌలు స్తుతించిన రీతిగా అయ్యా కష్టాలు వచ్చినప్పటికీ బాధలు కలిగినప్పటికీ వేదనలు కలిగినప్పటికీ ప్రభువా నిన్ను స్తుతించేవారుగా నిన్ను సేవించేవారుగా నీ ఎడల అద్భుత కార్యాలు మేము పొందుకునేవారుగా ప్రతి ఒక్కరిని బలపెట్టమని ప్రార్థిస్తున్నాం పడకల మీద ఉన్న వారిని లేవనెత్తండి ప్రభువా అయ్యా మీరు స్వస్థపరిచే దేవుడు అయ్యా యెహోవా రఫా స్వస్థపరిచేవాడా నీకు వందనాలు హల్లెలూయా యెహోవా షమ్మా మాతో ఉండివాడా నీకు వందనాలు అయ్యా కనికరించండి ప్రభువా ఎల్ షదా సర్వశక్తిమంతుడా అయ్యా కనికరించండి బాబు నాయన నా తండ్రి నా ప్రభు తల నుండి కాలు వరకు అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క అవయవంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడని నీ రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము నాయన అంధకార శక్తులన్నింటినీ యేసుమి నామంలో బంధిస్తున్నాం దురాత్మ సమూహములను అగ్నితో కాల్చివేస్తున్నాం ప్రభు అయ్యా కనికరించండి అయ్యా కన్నీటితో ప్రార్థిస్తున్నా ప్రతి ఒక్క బిడని కనికరించండి అయ్యా నాయన బిడలు పోగొట్టుకున్న వారు నాయన అనేక మంది నాయన ఏడుస్తూ ఉన్నారయ్యా వారిని కనికరించండి అయ్యా బిడలు మార్గంలో తప్పిపోతున్నారని అనేక తల్లిదండ్రులు ఏడుస్తున్నారయ్యా బిడల్ని కనికరించండి అయ్యా రక్షించండి నీ కాపుదల్లో భద్రపరచుకోండి అయ్యా అయ్యా మీరే రక్షించి బలపెట్టుకోమని ప్రభువా మీరే ఆత్మతో నింపి సంధించి ప్రభువా ప్రతి ఒక్క రోగాన్ని యేసు నామమున బంధిస్తూ ప్రభువా మీరే మహిమ పొందుకొని మరి ఏ సతి పరిశుద్ధ నామం పట్టి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ 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 నా ప్రియ బిడ్డలారా దేవుని వాక్యం విన్నా మీరు బలపడుతున్నారని విశ్వసిస్తున్నాము మీ ప్రార్థన అవసరతలు కోరిన ఎడల ఈ స్క్రీన్ పైన మా నెంబర్ ఉన్నది మీరు సంప్రదించవలనని కోరుకుంటున్నాను తప్పకుండా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు దేవుడు తప్పకుండా మీతో ఉండి మీ కుటుంబాలకు ఆయన మిమ్మల్ని రక్షించాలని ఆయన ఇష్టపడుతున్నాడు ప్రార్థనే అనేక గొప్ప కార్యాలు చేస్తుంది బిడ్డ తప్పకుండా ప్రార్థించు దేవుడు అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయాలని దేవుని నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించును కాక ఆమేన్ ఆమేన్.